వర్షాలు పడితే పంటను కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బంది పడతారు. అనేక జాగృతలు తీసుకుంటారు. కానీ చెర్రీ రైతులు మాత్రం ఏకంగా హెలికాప్టర్లనే రంగంలోకి దింపుతారు. వర్షం నిలిచిన వెంటనే ఆ పొలంపై హెలికాప్టర్లను తిప్పుతారు. చెర్రీ పళ్ళను కేకులపై గార్నిష్ చేయడం చూస్తుంటాం. పలు రకాల ఆహార పదార్థాల్లో కూడా వీటిని వినియోగిస్తారు. మార్కెట్లో మనకు ఈజీగా దొరికే ఈ పండును పండించడం మాత్రం అంత సులభం కాదు. అందుకే చెర్రీ రైతులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు, కంటికి రెప్పలా కాపాడుకుంటారు. చెర్రీ పళ్ళు పొడి వాతావరణంలోనే బాగా పండుతాయి. ఈ చెర్రీ పంట పండేందుకు ఎక్కువ నీరు అవసరం లేదు, తక్కువ నీటితోనే సాగు చేయొచ్చు. ఒకవేళ వర్షం పడితే పంట మొత్తం నాశనం అవుతుంది. వర్షం పడిన తరువాత వర్షపు నీరంతా మొక్కలతో పాటు పండ్లపై నిలిచిపోతుంది. వర్షపు నీటిని చెర్రీ పండ్లు చాలా త్వరగా లోపలికి పీల్చుకుంటాయి. దీంతో పంట పూర్తిగా నాశనం అవుతుంది. అందుకే వర్షం నుంచి చెర్రీ పంటను కాపాడుకునేందుకు చాలా మంది రైతులు హెలికాప్టర్లను వినియోగిస్తారు. వర్షం కురుస్తుందని తెలియగానే రైతులు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచుతారు. వర్షం నిలిచిన వెంటనే ఆ పొలంపై హెలికాప్టర్లను తిప్పుతారు. హెలికాప్టర్ రెక్కల నుంచి వచ్చే గాలి వల్ల చెర్రీ చెట్లపై ఉన్న నీరంతా ఆరిపోతుంది. అప్పుడు పండ్లకు ఎలాంటి హాని జరగదు. బ్రిటిష్ కొలంబియాలో చాలా ప్రాంతాల్లో చెర్రీ సాగులో ఇలా హెలికాప్టర్లను వినియోగిస్తారు. అయితే హెలికాప్టర్ల వల్ల కూడా కొన్ని సమస్యలున్నాయి. హెలికాప్టర్ రెక్కల నుంచి అధిక గాలి వస్తే మొదటికే మోసం వస్తుంది, చెట్లు పాడవుతాయి. అందుకే చిన్న హెలికాప్టర్లను నిర్దిష్టమైన ఎత్తులోనే పంట పొలాలపై తిప్పుతూ ఉండాలి. అప్పుడే చెర్రీ పంటను కాపాడుకోగలుగుతారు.